వైఏటీవీ. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని రైతుల జీవితాల్లో మార్పు రావాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణక్క, డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాదరావు అన్నారు. శుక్రవారం తిర్యాని మండల కేంద్రంలో రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రుణమాఫీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం రైతులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మండల కేంద్రం నుండి గోయగాం, తల్లండి, ఇరకపల్లి గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మార్గ మధ్యంలో పలు గ్రామాల్లో ఆగి గ్రామస్తుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని సుగుణక్క హామీ ఇచ్చారు. ఇరకపల్లి గ్రామం వద్ద వంతెన నిర్మాణం చేపడతామని, తల్లండి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెనను త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. అంతకుముందు మండల కేంద్రంలో సుగుణక్క మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గతంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చి నేడు ఆ మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుందని, చేసేదే చెప్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరితే మాకు బతాయి తిండి సాటి మేము గవర్నమెంట్ బతాయి తీసుకెళ్ళము. బతలైతే మాకు మేము సరైన పాదలు మేడం. మీకు ఎప్పుడే బాతకి మామూలు మాకు పియ్య కాల్సి ఉండమని మళ్ళీ వావు అంటాం మేడం. మా యొక్క ఇంక పియ్య కుడేరు బాతే ఎద్దుగ మంద తిరిగిన మా భవిష్యత్ తినాద బతి మా ఇంకా నెక్స్ట్ ఇక పిల్లల భవిష్యత్తు కూడా ఇట్లనే పాడైపోతుంది. ఆగస్టులో అంటే వచ్చే నెల ఆఖరిలో లేకపోతే దశ లోపల సీతక్కను కూడా మేము మీ మండలి పట్టుకొస్తాం. సరే, సీతక్క కూడా మీ ఆదివాసీనే, తనకు కూడా తన ఏరియా కూడా. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై